ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు చిరంజీవి హాస్పిటల్ ఆర్థో మరియు మల్టీ స్పెషాలిటీ సేవలు హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్ బస్ స్టాండ్ వద్ద జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. నాటి వార్తల్లో ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం 1వ సచివాలయంలో క్లీన్ ఆంధ్రప్రదేశ్ 100 రోజుల కార్యక్రమాన్ని నిర్వహించిన కమిషనర్ జి శ్రావణ్ కుమార్. జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో వాహన తనిఖీలు నిర్వహించిన పోలీసులు మాస్క్ లేని వారికి జరిమానా. జీలుగుమిల్లి మండలంలోని పలు గ్రామాల్లో సీసీ రోడ్లు డ్రైనేజీలకు శంకుస్థాపన చేసిన పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు. చింతలపూడిలో వైఎస్ఆర్ భీమా లబ్ధిదారులకు చెక్కులను అందించిన చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా. గురువారంతో ముగియనున్న రెడ్డిగడ పోవరం దుర్గమ్మ తిరునాళ్ళు భారీగా అన్న సమారాధన, పోటెత్తిన భక్త జనం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పలు సాయినాథుని ఆలయాలు గురువారం కావడంతో సాయినామంతో మారుమృగాయి. పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద గల శ్రీ షిరిడి సాయి మందిరం, ఏలూరు రోడ్డు నందు శ్రీ బాబా స్తూపం, సుబ్బంపేట రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయాల్లో ఉదయం నుంచి ప్రత్యేక పూజలతో పాటు హారతులను ఆలయ అర్చకులు నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని బాబావారిని దర్శించారు. ఆలయ కమిటీ కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ఆలయాల్లో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ 2021లో భాగంగా రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచేలా 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను జంగారెడ్డిగూడెం పురపాలక సంఘ ఆధ్వర్యంలో 1వ సచివాలయం నందు గురువారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ జి శ్రావణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణాన్ని స్వచ్ఛ జంగారెడ్డిగూడెంగా సుందరీకరించే దిశలో అడుగులు వేస్తున్నామన్నారు. దీనిలో భాగంగానే ప్రతి ఒక్కరూ తడి పొడి చెత్తలను విడివిడిగా నిల్వ చేసి తమ పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని కోరారు. ప్రతి ఒక్కరూ దీనిపై అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో సిటీ మిషన్ మేనేజర్ రమ్యకృష్ణ, కమిటీ ఆర్గనైజర్ ఈ రాధా, ఏఈ సంజయరాణి, శానిటరీ ఇన్స్పెక్టర్ కె సూర్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పురపాలక సంఘంలోని 1వ సెక్రటేరియట్ పరిధిలో క్లాప్ క్లీన్ ఆంధ్రప్రదేశ్ క్లీన్ జంగారెడ్డిగూడెం ప్రోగ్రాం అవగాహన కార్యక్రమానికి విచ్చేసిన మన వార్డు కౌన్సిలర్స్ గారికి మరియు పట్టణ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ సంధి గారికి, టీఎంసీ గారికి, సిఓస్కి, సెక్రటరీ స్టాఫ్స్కి, వాలంటీర్స్కి, మెప్ప ఎస్ఎస్జి మెంబర్స్కి, మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. మనకి రాబోయే 100 రోజుల్లో ఆల్రెడీ మనం ఒక 15 డేస్ నుంచి ఈ క్లాప్ క్లీన్ ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఇంకా రాబోయే మనకి 90-85 రోజుల్లో కంప్లీట్గా ఈ ప్రోగ్రామ్ కింద మనము పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయబోతున్నాం. ఇంతకుముందు కూడా మీకు ఐ థింక్ పోయిన గవర్నమెంట్లో కూడా ఈ హోమ్ కంపోస్టింగ్ మీద 2019-20 ఆ మధ్యకాలంలో మరి ఇక్కడ జరిగిందో లేదో తెలియదు నాకు, అది చేశారు. బట్ మధ్యలో మనకి ఎలక్షన్స్ రావటము, అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్ రావటం ఇవన్నీ కూడా రావటం వల్ల కొంచెం కంటిన్యూటీ అనేది బ్రేక్ అయింది. కానీ ఈసారి మాత్రం మనకి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మన బొత్స మినిస్టర్ బొత్స సత్యనారాయణ గారు మరియు సీఎం గారు ప్రత్యేకంగా కూడా దృష్టి పెట్టి ఇంటికి కూడా ఈ 3 రకాల బిన్స్ అందజేయబడతాయి ప్రభుత్వం వారి ద్వారానే. ఒకటి తడి చెత్తకి, పొడి చెత్తకి ఏది వాడాలి? చెప్పట్లేదు, అందరూ మర్చిపోయారు.
బ్లూ కలర్ పొడి చెత్తకి అండ్ హానికారక చెత్త రెడ్ కలర్ కి వాడాలి పొడి చెత్తలో ఏమ చేస్తారు జనరల్ గా బాటిల్స్ షాంపూ ప్యాకెట్ పాల ప్యాకెట్ ప్లాస్టిక్ ఐటమ్స్ ఓకే హానికారక చెత్తలో మరి గ్లాస్ ఇంజెక్షన్ చేసే గాజులు ఇంకా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉంటాయి కొన్ని యాక్చువల్ గా సిడిలు కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ ఇలాంటి కొన్ని ఉంటాయి దాన్ని పొడి చెత్తలో కన్నా మీరు హానికారక చెత్తలో వేస్తేనే ఎందుకంటే దాంట్లో కొన్ని కెమికల్స్ తోటి వాటిని తయారు చేయడం జరుగుతుంది జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ ను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు వ్యాక్సిన్ పై ప్రజలకు ఉన్న అనుమానాలను విడనాడాలని కోరారు ప్రభుత్వం నిర్దేశించిన వయసుల వారు ముందుకు వచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు అనంతరం పాఠశాలలో జరిగిన నాడు నేడు పనులను బాబ్జీ పరిశీలించారు కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎడ్లపల్లి దుర్గారావు వైసీపీ నాయకులు రాజా శ్రీనివాస్ నాని తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వ్యాక్సిన్ తత్తుగతిన ప్రతి కామన్ పీపుల్కి అందే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది కోవాక్సిన్ మొన్నటి వరకు ఓన్లీ పిహెచ్సి సెంటర్లోనే ఇవ్వడం జరిగేది గ్రామ స్థాయిలో సచివాలయ స్థాయిలో కూడా వైద్య సేవ అందించాలనే ఉద్దేశంతో వైద్య సేవా మంత్రి గారు ఆలనాని గారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది పైలట్ ప్రాజెక్ట్ కింద నిన్న పట్టణ భవన్లో స్థానిక శాసనసభ్యులు ఇలీజా గారు ప్రారంభించారు ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఈరోజు రేపు శ్రీనివాసపురం గ్రామంలో ఉంటుంది మండలంలో ఉన్న ప్రజలు ఎవరు వచ్చినా కానీ కోవాక్సిన్ వేయడం జరుగుతుంది కరోనాను నియంత్రించే భాగంగా అందరినీ కూడా హెల్త్ డిపార్ట్మెంట్ అందరినీ కోఆర్డినేట్ చేసి చక్కగా ప్రజలకు వైద్య సేవలు అందించడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఈరోజు ఇంకొక కార్యక్రమం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు నేడు ప్రోగ్రాం ఈరోజు చూసాం శ్రీనివాసపురం హైస్కూల్లో మన ఎదురుగా కనపడుతుంది బ్లాక్ బోర్డ్ తీసి గ్రీన్ బోర్డ్స్ అంటే అంధత్వానికి కానీ చూపు లోపించడానికి కానీ మార్గం లేదనే ఉద్దేశంతో ఇటువంటి కోర్సు పెట్టడం జరిగింది ఇప్పుడు స్కూల్ని మన సర్పంచ్ గారు అదేవిధంగా వార్డు మెంబర్స్ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కలిపి స్కూల్ని ప్రవేశించడం జరిగింది చూస్తే చాలా విచిత్రమైన సంగతి ఏంటంటే హై స్కూల్ మేము కన్స్ట్రక్ట్ చేసిన మాట వాస్తున్నాం ఎప్పుడంటే ఇంచుమించు 15 ఇయర్స్ బ్యాక్ ఇప్పటికీ చూస్తే స్కూల్ బిల్డింగ్స్ ఎలా ఉన్నాయంటే ఈ ఫర్నిచర్ కానీ బిల్డింగ్స్ కానీ టైల్స్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ చూస్తే ఒక కార్పొరేట్ స్థాయికి ధీటుగా ఉందనిపిస్తుంది నాకైతే ఈ స్థాయిలో వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విద్యార్థులకు ఎంత చేయూతనిస్తుందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా ప్యూరిఫైడ్ వాటర్ కానీ అదేవిధంగా గోరుముద్ద అదేవిధంగా ఫుడ్ మెనూ కూడా చక్కగా వండిస్తున్నారు పిల్లలకు అర్థం చేసాం ఇవ్వాలంటే టాయిలెట్స్ కూడా నీట్గా ఎలా ఉందండి ఇది లేదా ఐమాక్స్లో థియేటర్ అన్నా లేనట్టుకుంటే ఒక స్టార్ హోటల్లో ఉన్న స్థాయిల్లో మన టాయిలెట్స్ ఉన్నాయి అదేవిధంగా సచివాలయం కూడా ప్రారంభ దశలో సిద్ధంగా ఉంది రైతే దేశానికి వెన్నుముక రైతే రోజు అనే నిదంతో చెప్తున్న మన ప్రభుత్వానికి రైతు భరోసా కేంద్రం కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఈ విధంగా రైతు భరోసాలు కానీ అదేవిధంగా రైతులకు కావాల్సిన ఇంప్లిమెంటేషన్ కూడా పెట్టే పరిస్థితి వస్తుంది నెక్స్ట్ ముఖ్యంగా మన ప్రజాప్రతినిధులకు ఎందుకు చేయడానికి కష్టపడ్డ ప్రతి నాయకుడికి కార్యకర్త ధన్యవాదాలు తెలియజేస్తూ మండలంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ కోవాక్సిన్ సౌలభ్యాన్ని సద్వినియోగం చేసుకుంటామని చెప్పి తెలియజేస్తూ సమర్థించుకున్నాను జంగారెడ్డిగూడెం డీఎస్పీ డాక్టర్ రవికిరణ్ ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెం సీఐ గౌరీశంకర్ చింతలపూడి సీఐ మల్లేశ్వరరావు పర్యవేక్షణలో జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల యొక్క ఎస్ఐలు వాహన తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో సంచరించే సమయంలో భౌతిక దూరం పాటించడం మాస్కులను ధరించడం ఈ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారి వద్ద నుండి అపరాధ రుసుము వసూలు చేశారు జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన పొడుదోలు జయరాజు ఆవుల కోటయ్య కుటుంబాలకు శ్రీనివాసపురం వైఎస్ఆర్సీపీ గ్రామ కమిటీ సభ్యులు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఆర్థిక సహాయాన్ని అందించారు జెడ్పీడీసీ పొల్లాడి బాబ్జీ సర్పంచ్ ఎడ్డపల్లి దుర్గారావు ఉప సర్పంచ్ పి శ్రీనివాసరావు చేతుల మీదుగా
ఈ ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబాలకు అందించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు బల్లె మురళి, పోల్నాటి రాజు, సత్యబాబు, చిన్న రాజు, తన్నీరు రామకృష్ణ, పి రాజారావు, నాని, ఎంపీటీసీ అభ్యర్థి జొజ్జోరపు తాతయ్య తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో మాస్కులు ధరించకుండా ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న వారికి మాస్కులను ఉచితంగా అందజేశారు. అలాగే ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో సంచరించే సమయంలో భౌతిక దూరం పాటించడం, మాస్కులను ధరించాలని ఏఎస్ఐ మూర్తి, హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించారు. జీలుగుమిల్లి మండలంలోని పలు గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, శంకుస్థాపన కార్యక్రమాలను గురువారం నిర్వహించారు. కార్యక్రమానికి పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జంగారెడ్డిగూడెం మండలంలోని అంకనగూడెం, రాచన్నగూడెం, కామయ్యపాలెం, పి అంకంపాలెం, ములగలంపల్లి, టి గంగనగూడెం తదితర గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించి సీసీ రోడ్లు, డ్రైనేజీలు శంకుస్థాపన చేశారు. అనంతరం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉద్దేశంతోనే మరి ఆనాడు దివంగత నేత రాజశేఖర్ గారు మరి పేదల కోసం మరి ఈ బీమా పథకాన్ని ప్రవేశపెట్టాను. మరి ఆ రోజు నుంచి మరి ఆ కార్యక్రమం మరి ప్రారంభమై ఈరోజు ఎంతోమందికి మరి ప్రాణం పోసింది. ఆ పథకం ద్వారా ఎంతోమంది బతుకులకి అసరగా ఉండేది. మరి ఆ పథకాన్ని ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి తండ్రిలాగే తండ్రి రెండు అడుగులు ముందుకెళ్తే మరి 10 అడుగులు ముందుతో ఈరోజు మరి ఈ యొక్క పేదల కోసం ఆలోచిస్తూ ముందుకెళ్తున్నారు. మరి ఈరోజు ఈ పాలసీ ఈ బీమా పథకం అయితే కేంద్రం చెల్లించాలి, కేంద్ర ప్రభుత్వం చెల్లించాలి. గవర్నమెంట్ మన ప్రభుత్వమే, మన ముఖ్యమంత్రి గారే, మీరు ఏం కూడా నాయా పైసా కూడా కట్టకుండా ఇటువంటి ప్రయోగం కూడా మీ చేతుల్లో పెట్టుకోకుండా ప్రభుత్వమే మరి కడుతూ ఇలా దురదృష్టవశాత్తు చనిపోతే మరి ఆ కేంద్రం డబ్బులు ఇవ్వాలి. మరి ఈరోజు కేంద్రం కూడా త్వరతగతిన మరి ఇవ్వలేకపోవడం వల్ల బాధితులు చాలామంది రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా మరి ఈ పథకం మరి అందాలనే ఉద్దేశంతోనే మన రాష్ట్ర ప్రభుత్వమే భరించి ఈరోజు మరి లక్షలాది మందికి ఈ వైఎస్ఆర్ బీమా పథకాన్ని ఈరోజు పంపిణీ చేస్తున్నారు. కేంద్రం తెచ్చిన కార్మికులకు వ్యతిరేకమైన 4 లేబర్ కోడ్లను ఎత్తివేయాలని ఐఎఫ్టీయు జిల్లా అధ్యక్షులు కెవి రమణ డిమాండ్ చేశారు. 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని, 1 ఏప్రిల్ దేశవ్యాప్త బ్లాక్ డే పాటించాలని ఐఎఫ్టీయు కేంద్ర కమిటీ పిలుపు మేరకు జంగారెడ్డిగూడెం బోసబొమ్మ సెంటర్లో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కెవి రమణ మాట్లాడుతూ, అనేక సంవత్సరాలుగా కార్మికులు అనేక పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలు బీజేపీ అధికారంలోకి వచ్చాక కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా కార్మిక వర్గానికి, ఉద్యోగ వర్గానికి వ్యతిరేకంగా రద్దు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పీడీఎస్యు రాష్ట్ర కార్యదర్శి ఎస్ రామ్మోహన్ మాట్లాడుతూ, పటిష్టంగా ఉన్న భారత వ్యవసాయ రంగాన్ని నాశనం చేయడం కోసమే రైతాంగానికి హక్కులు, గిట్టుబాటు ధరలు లేకుండా వ్యవసాయ వ్యతిరేక 3-4 చట్టాలను తీసుకువచ్చారని విమర్శించారు. సిపిఐఎంఎల్ డెమోక్రసీ నాయకులు న్యాయవాది యు యేసుబాబు మాట్లాడుతూ, భారతదేశ సంపద కార్పొరేట్ సంస్థలకు అమ్మేస్తున్నారని రైల్వే, ఎల్ఐసి, ఖనిజ సంపదలు, బిఎస్ఎన్ఎల్, విమానయానం, పెట్రోలియం, విశాఖ ఉక్కుతో సహా లక్షల కోట్ల ఆస్తులను కారుచౌకగా ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతున్నారని, ఎప్పటికైనా ఇటువంటి విధానాలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐఎఫ్టీయు నాయకులు మంచిలి రాజు, తమ్మ సోమలింగ మల్లికార్జునరావు, గంపల శ్రీను, మద్దిపాటి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. మొత్తం 44 కార్మిక చట్టాలు ఏమయ్యో ఆ చట్టాలను రద్దు చేస్తూ 4 కోడ్లుగా విభజించింది. దీనివల్ల భారతదేశంలో ఉన్న కార్మిక వర్గానికి తీవ్ర నష్టకరం జరుగుతుంది. కార్మికులు అనేక సంవత్సరాలుగా పోరాడి, అనేక త్యాగాలు చేసి, అనేక మంది చనిపోయి, అనేక మంది జైలుకెళ్ళి సాధించుకున్న కార్మిక హక్కులు ఏమయ్యో, ఉద్యోగస్తుల హక్కులు ఏమయ్యో, ఆ హక్కులు మొత్తం తలరాస్తూ యాజమాన్యాల పరిపరంగా
ముఖ్యంగా కార్పొరేట్ సంస్థల తరఫున ఈ పట్టాన్ని కోడిగా చేసి వాళ్ళకి కోడిగా తీసుకొచ్చారు. వీటిని వ్యతిరేకిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా జాతీయ ప్రకటించాలని చెప్పి భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీయూ కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. అదేవిధంగా దేశంలో ఉన్న మూడు నల్ల రైతు చట్టాలు ఏవైతే ఉన్నాయో అది వ్యవసాయానికి వ్యతిరేకమైనవి. వ్యవసాయ రంగం నాశనం అవడానికి నమ్మకంగా దారితీసి తప్ప అది రైతులకు ఉపయోగపడేది కాదు. కార్పొరేట్ సంస్థల సంబంధ హస్తాల్లోకి ఇది వ్యవసాయ రంగాన్ని తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఆ నలతగాను వ్యతిరేకిస్తూ ఆందోళన చేయమని, అదేవిధంగా రైతాంగానికి ఇచ్చిన సబ్సిడీ ఎత్తి వేయడం కోసం ఈరోజు నూతన చట్టాలను చూస్తారు, ఆ చట్టాలు కూడా ఎత్తివేయాలని చెప్పి భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీ డిమాండ్ చేస్తుంది. భారతదేశ వ్యాప్తంగా April 21 ఒక బ్లాక్ డేగా కార్మిక సంఘాలు పిలిపివ్వడం జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా ఇవాళ కార్మిక వర్గంపై ఒక దాడి జరుగుతూ ఉన్నది. ఈ దాడి వల్ల ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఉత్పత్తి సంస్థలన్నీ కూడా ఇవాళ కార్మికుల యొక్క చేతి నుండి ఇవాళ కార్పొరేట్ పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ కార్మికులు సాధించుకున్నటువంటి హక్కులు, కార్మిక సాధించుకున్నటువంటి హక్కులు చట్టాలని రద్దు నేరుగారుస్తూ 4 కోడీలుగా ఏర్పాటు చేసి అలాగే ఈ కార్మిక చట్టాలను నేరుగారుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ భారతదేశం ఒక వ్యవసాయ దేశంగా ఉన్నటువంటి దేశాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవసాయ నల్ల చట్టాన్ని తీసుకొచ్చి వ్యవసాయ రంగాన్ని మొత్తం కూడా నాశనం చేసేటటువంటి స్థితికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. వీటిని నిరసిస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా రైతులు, అలాగే కార్మికులు, విద్యార్థులు, మేధావులు అందరూ కూడా వాళ్ళ యొక్క జీవించే మనగడే కోల్పోతున్నటువంటి నేపథ్యంలో ఈ భారతదేశాన్ని ఈరోజు ఒక బ్లాక్ డేగా ప్రకటించాలని ఇవాళ కార్మిక సంఘాలు పిలిపించాయి. ఆ పిలుపులో భాగంగా ఇవాళ దేశవ్యాప్త నిరసన కార్యక్రమంలో భాగంగా మన సంగారెడ్డిగూడెంలో కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రముఖ డాక్టర్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న చిరంజీవి హాస్పిటల్ ఆర్థో అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో మెయిన్ హాస్పిటల్ చెన్నై మరియు ఆస్ట్రేలియాలో 3 సంవత్సరాలు ప్రముఖ హాస్పిటల్ నందు అనుభవం కలిగినటువంటి డాక్టర్ వంశీకృష్ణ గారిచే యాక్సిడెంట్, ట్రామా, ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. డాక్టర్ శిల్పా పొన్నాడ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ డర్మటాలజీ, కాస్మెటాలజీ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ గారిచే ఎలక్ట్రోకాటరీ, రేడియో ఫ్రీక్వెన్సీ పద్ధతుల ద్వారా శరీరం పైన నల్ల మచ్చలు, ముఖంపై కురుపులు, పులిపిర్లు, పుట్టు మచ్చలు తొలగించబడును. కెమికల్ పీలింగ్, లేజర్ ట్రీట్మెంట్ ద్వారా మొటిమలు, నల్ల మచ్చలు తొలగించి శరీరాన్ని అందంగా, మృదువుగా చేయబడును. జుట్టు పెరుగుటకు PRP ఇంజెక్షన్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, గజ్జి, తామర, సోరియాసిస్ మొదలగు చర్మ సంబంధ సమస్యలు చూడబడును. 24 గంటలు అందరికీ అందుబాటులో చిరంజీవి హాస్పిటల్ ఆర్థో అండ్ మల్టీ స్పెషాలిటీ జంగారెడ్డిగూడెం. మా ప్రత్యేకతలు అడ్వాన్స్డ్ ఫుల్లీ ఆటోమేటిక్ కంప్యూటరైజ్డ్ ల్యాబ్, ICU, వెంటిలేటర్ మరియు అడ్వాన్స్డ్ మానిటర్స్, లామినార్ యాంటీ బాక్టీరియల్ అండ్ యాంటీవైరల్ ఆపరేషన్ థియేటర్స్, ఫ్లోరోస్కోపీ మరియు CR, ENT, మైక్రోస్కోపీ మరియు లాప్రోస్కోపీ ఫెసిలిటీ, డయాలసిస్ ఫెసిలిటీ, AC స్పెషల్ రూమ్స్, డిజిటల్ ఎక్స్రే అండ్ మొబైల్ ఎక్స్రే, ఆర్థోస్కోపీ మరియు ఫార్మసీ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండును. వివరాలకు సంప్రదించండి చిరంజీవి హాస్పిటల్ ఆర్థో మరియు మల్టీ స్పెషాలిటీ సేవలు, హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, బస్ స్టాండ్ వద్ద జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9577104108 మరియు 0882122555. వికాస్ గ్లోబల్ స్కూల్ జంగారెడ్డిగూడెం ఇండియాస్ బెస్ట్ స్కూల్స్ లో నిర్వహించే EDAC ఈ-లెర్నింగ్ ప్రోగ్రామ్ ద్వారా స్టూడెంట్స్ ని గ్లోబల్ లెవెల్ కాంపిటీషన్స్ కి తయారు చేయడం వికాస్ గ్లోబల్ స్కూల్ ప్రత్యేకత. Our features: AC digital classrooms with fully sanitized individual chairs for each student, highly qualified and experienced North and South Indian teachers, indoor and outdoor games, separate hostel facility for boys and girls, transport facility available. Vivida corporate kalashalallo vishesha anubhavam kaligina adhyapakule directorluga sthapinchina vidya samstha Vikas Junior College. A planned area loni highly sophisticated facilities to experienced and dedicated corporate level faculty to IIT, JEE, NEET, AIIMS taditara national level competitive exams ki coaching ichi ekaika vidya samstha Jangareddigudem Vikas Institutions opposite Andhra Bank,
అశ్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. కాంటాక్ట్ 7799038777, 7799048777 and 7799076777. ఒక స్పర్శ, ఒక సంరక్ష, ఒక ఓదార్పు, ఒక సంతృప్తి. త్రినేత్ర హాస్పిటల్, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అత్యుత్తమ వైద్య విధానం, అందరికీ ఆరోగ్యం మా నినాదం. డాక్టర్ నాగేంద్ర బాబు చవల, చిన్నపిల్లల స్పెషలిస్ట్. డాక్టర్ సమత చవల, చెవి ముక్కు గొంతు స్పెషలిస్ట్. మా హాస్పిటల్ నందు వైద్య సదుపాయాలు పురిటి పిల్లల నుండి 18 సంవత్సరాల వయసు వరకు చూడబడును. వార్మర్స్ మరియు ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, సిపాప్ సదుపాయం, ఎన్ఐసియు, పిఐసియు, పురిటి పిల్లల కామర్ల చికిత్స, ఫోటోథెరపీ, సెంట్రల్ ఆక్సిజన్, అన్ని రకాల వ్యాక్సిన్స్ వేయబడును. అన్ని రకాల తలనొప్పులు, మైగ్రెయిన్ చూడబడును. గొంతులో కాయలు కుట్టు లేకుండా తొలగించుట, చెవి మైక్రో సర్జరీ, ముక్కు ఎండోస్కోపీ సర్జరీ, ఎండోస్కోపీ సౌకర్యం కలదు. మా హాస్పిటల్ నందు సౌకర్యాలు ఐసీయు, జనరల్ వార్డ్స్, ఫార్మసీ, లాబొరేటరీ, అంబులెన్స్ సౌకర్యం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. త్రినేత్ర హాస్పిటల్, బుట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 0882122365 అండ్ 8978262779. వెల్కమ్ బ్యాక్. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నారాయణ నాయక్ ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెం డీఎస్పీ డాక్టర్ రవికిరణ్ కొయిలగూడెంలోని ప్రకాశం డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు యాంటీ డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వ్యసనం యువతను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని, మాదక ద్రవ్యాల వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలకు అలవాటు పడితే జ్ఞాపక శక్తి క్షీణించడం, ఏకాగ్రత లోపించడం, పక్షపాతం రావడం తదితర దుష్పరిణామాలు తలెత్తి జీవితమే నాశనమయ్యే ప్రమాదం ఉంటుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ మాదక ద్రవ్యాల జోలికి వెళ్లకూడదని తెలిపారు. కార్యక్రమంలో కొయిలగూడెం ఎస్ఐ కె సతీష్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ బీమా పథకం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని దుర్వినియోగం కాకుండా కుటుంబ అభివృద్ధి కోసం వినియోగించుకోవాలని చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజా అన్నారు. గురువారం చింతలపూడి నియోజకవర్గంలోని 4 మండలాల వైఎస్ఆర్ బీమా లబ్ధిదారులకు చింతలపూడి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల పార్టీ అధ్యక్షురాలు జానకిరెడ్డి, పార్టీ మార్కెట్యార్డ్ చైర్మన్ మందలపు సాయిబాబా, నాయకులు రాజేష్ కన్నా, మిర్యాల దిలీప్, గంధం చంటి, ఇమాన్యులు, వెంపా కృష్ణరాజ్, ప్రకాష్ పాల్, ఎస్సీసీఎల్ నాయకులు కాంతారావు, 4 మండలాల ఏపీఎంలు, పలువురు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. సరిపోతే ఆ కుటుంబం ఎంత దురవల్లాడిపోతుంది అనేది మనందరికీ తెలిసిన విషయం. ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాం, తినడానికి కానీ లేకపోతే ఉండటానికి కానీ ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కుటుంబ పెద్ద మరి. అలాంటి పరిస్థితుల్లో ఇంటిని, ఆ ఇంటిని రోడ్డును పడకుండా, ఆ మహిళలు లేదా ఆ బిడ్డలు రోడ్డును పడకుండా వారిని ఏదో ఒక రకంగా కాపాడి వారిని మరలా సమాజంలో తలెత్తుకుని తిరిగేలాగా, సమాజంలో వారు కూడా ఉండి వారి జీవనాన్ని మరలా సాధారణంగా కొనసాగించేలాగా చేయడానికి సంకల్పించినటువంటి పథకమే ఈ వైఎస్ఆర్ బీమా పథకం. ఈ వైఎస్ఆర్ బీమా పథకంలో కూడా ఎత్తుకోకుండా సరైనటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది. ఈ డబ్బులు బ్యాంకుల్లో వేస్తే మరి బ్యాంకులు కనుక ఒకవేళ ఎవరైనా సరే మరి పాత బాకీలకి జమ చేసుకుంటే దయచేసి మాకు తెలియజేయాలని కూడా మీకు మనం చేస్తాము. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవస్థాన దర్శనార్థం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ చైర్మన్ ఇళ్ల భాస్కర్రావు వారి కుటుంబ సభ్యులు విచ్చేశారు. వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి దర్శనం, పూజ చేయించి అనంతరం ఆలయ ముఖమండపంలో వేద ఆశీర్వచనం చేయించారు. స్వామివారి శేషవస్త్రాలతో సత్కరించారు. ఆలయ ప్రధానార్చకులు వేదాంతం వెంకటాచార్యుల నేతృత్వంలో ఆలయ సీనియర్ అసిస్టెంట్ గౌరెడ్డి నరసింహనాయుడు పర్యవేక్షణలో కార్యక్రమాలను నిర్వహించారు.
బొట్టాయిగూడెం మండలం రెడ్డిగణపురం గ్రామంలో వెంచేసి ఉన్న కనకదుర్గ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో 96వ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 5వ రోజు గురువారం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. స్వామివారికి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలు వైభవంగా నిర్వహించారు. అదేవిధంగా 108 కలశాలతో పూజతో పాటు అఖండ అన్న సమారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ అన్న సమారాధనలో భక్తులు లక్షలాదిగా పాల్గొన్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ వచ్చ డిఎస్పీ లతా కుమారి ఆదేశాల మేరకు పోలవరం మరియు కుకునూరు సీఐలు ఏఎన్ఎన్ మూర్తి, పి బాల సురేష్ బాబు నేతృత్వంలో పోలవరం, బుట్టాయిగూడెం, జిలుగుమిల్లి, వేలేరుపాడు, కుకునూరు పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది మాస్కులు ధరించడంపై ప్రజలకు అవగాహన కల్పించారు. 6వ రోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మాస్కులు ధరించిన వారిపై జరిమానాలు విధించారు. ప్రజలు కరోనా నియంత్రణకు సహకరించాలని సందర్భంగా వారు కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం 1వ సచివాలయంలో క్లీన్ ఆంధ్రప్రదేశ్ 100 రోజుల కార్యక్రమాన్ని నిర్వహించిన కమిషనర్ జి శ్రావణ్ కుమార్. జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో వాహన తనిఖీలు నిర్వహించిన పోలీసులు, మాస్క్ లేని వారికి జరిమానా. జీలుగుమిల్లి మండలంలోని పలు గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలకు శంకుస్థాపన చేసిన పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు. చింతలపూడిలో వైఎస్ఆర్ భీమా లబ్ధిదారులకు చెక్కులను అందించిన చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా. గురువారంతో ముగియనున్న రెడ్డిగడపవరం దుర్గమ్మ తిరునాళ్లు భారీగా అన్న సమారాధన, పోటెత్తిన భక్త జనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.